అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. దేవీ నవరాత్రుల ఉత్సవాలు పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి శరన్నవరాత్రి ఉత్సవాల్లో బొమ్మల కొలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చాలా ప్రాంతాల్లో భక్తులు దేవీ నవరాత్రుల సందర్భంగా తమ తమ గృహాల్లో బొమ్మల కొలువు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. కాగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాద్రి దేవాలయం ప్రధాన అర్చకులు అర్చకం వెంకట నరసింహాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు పార్థ శారదాచార్యులు తమ గృహాల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి విగ్రహాలతో పాటు శ్రీ మహావిష్ణువు దశావతారాలను చూపిస్తూ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అర్చకులతో నవరాత్రుల సందర్భంగా బొమ్మల కొలువుపై ఆర్టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ప్రస్తుతం మనం కాద్రి క్షేత్రంలో ఉన్నాం. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకులు పార్థ శారదాచార్యుల వారి గృహంలో ఉన్నాం. ఈ గృహంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు గురించి ఆయన మాటల్లోనే విందాం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధయర్తినాం శ్రీవేంకట నివాసాయ కాద్రి లక్ష్మీ నరసింహాయ మంగళం. ఈవేళ శరన్నవరాత్రి 10 రోజులు మహాలక్ష్మిని పాడ్యం నుంచి దశమి వరకు అత్యంత వైభవపేతంగా మా యొక్క వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఒక శరన్నవరాత్రి ఇంట్లో పండుగ మహాలక్ష్మి యొక్క వ్రతం జరుగుతుంది. పాడ్యం నుంచి విజయదశమి వరకు అమ్మవారి యొక్క మూర్తులన్నీ కూడా పాడ్యం రోజు ఉదయం కలశస్థాపన చేసి ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క ఆవాహనం చేసి 10 రోజులు 10 యొక్క దుర్గా అష్టమి యొక్క దుర్గాష్టమి పాడ్యం నుంచి దశమి వరకు ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క కళ ఆవాహన చేసి నిత్యము ఉదయము మధ్యాహ్నము సాయంకాలం త్రికాల పూజలు సహస్రనామం అత్యంత వైభవపేతంగా జరుపుతూ ఉన్నాము. భక్తులకు అందరికీ కూడా మన ఇంటి గృహమునందు ఈ మాదిరి యొక్క నిర్మాణము పూజా కార్యక్రమం చేసి దానివల్ల లోక కళ్యాణానికి కూడా చాలా మంచిదవుతుంది. మన వంశానికి కూడా వంశవృద్ధి, మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి ఈ యొక్క 10 రోజులు ఎంతమంది ముత్తైదులు ఈ యొక్క మూర్తులను దర్శిస్తారో వాళ్లకు అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అన్ని సౌభాగ్యాలు మహాలక్ష్మి కొలువు తీరుతుందని చెప్పి ఆనవాయితీగా వస్తుంది. ఓం జపం జై లక్ష్మీ నరసింహాయ నమః. దేవీ పూజ చేయుట మన సాంప్రదాయం. ఆ దేవీ పూజ శాస్త్రములను అనుసరించి ప్రతి ఒక్క ఇంటిలోనూ ఈ బొమ్మల కొలువు అనేటువంటి కొలువు చేసి ప్రతిరోజు రోజుకొక నివేదన చెప్పి ప్రకారంగా నివేదన చేసి వచ్చిన యాత్రికులందరికీ ఆ ప్రసాదం వినియోగం చేసి వారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క దసరా వైభవంలో ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఈ యొక్క బొమ్మల కొలువు అనేటువంటి కొలువు ఆస్థానం జరపబడుతూ ఉన్నది. అనాదిగా వచ్చినటువంటి ఆచారం ఇది.